గణేష్ నమ్మ అందరికీ ఎంతో ఇష్టమైన పండగ వినాయక చవితి మనం ఏదైనా పూజను కానీ లేదా మన ఇంట్లో ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ వినాయకుడికి పూజ చేసి ఏ విఘ్నాలు రాకుండా ఉండడం అని ప్రార్థించి తరువాత ఆ పనిని మొదలు పెడతాము పిల్లలకి కూడా ఎంతో ఇష్టమైన పండగ వినాయక చవితి వినాయక చవితి రోజు పుస్తకాల్లో ఓం రాసి వినాయకుడి దగ్గర పెట్టి ప్రార్థిస్తారు వినాయక చవితి కావలసిన పూజా సామాగ్రి మొదటగా మట్టితో చేసిన వినాయకుడి బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెడతాం మట్టితో చేసినది చాలా శ్రేష్టమైనది తర్వాత పసుపు కుంకుమ చందనము కర్పూరము ఐదు రకాల పువ్వులు పళ్ళెము అగరవత్తులు ఉద్దరిణి గంట ధూపము దీపానికి వత్తులు ఆకులు వక్కలు టెంకాయలు రెండు ఆయనకి ఎంతో ఇష్టమైన ఇరవై ఒక్క రకాల ఆకులు పత్రి రెండు అట్టె ఆకులు దేవుడి ఒకటి నైవేద్యం పెట్టుకోవడానికి ఒకటి ఆయనకి ఇష్టమైన పంచామృతం పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె అక్షంతలు మనకి ఎన్ని సాధ్యమైతే అన్ని రకాల నైవేద్యాలు కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు గుగ్గుళ్ళు తోరణాలకు మామిడాకులు ఐదు రకాల పండ్లు ఎవరైనా పిల్లలు చదువు విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు వినాయక చవితి రోజు ఇరవై యొక్క ఏలకలను మాలగా గుచ్చి ఆయనకు మాల వేసి తరువాత ఆ మాలను తీసి పిల్లలు తినే దాంట్లో అన్నంలో కలిపి ఇవ్వడం వల్ల పిల్లలకి బుద్ధి బాగా పెరుగుతుంది ఓం గణేశాయ నమ